మరి అతను చూద్దామండి నిజామాబాద్ నుంచి సుధీర్ రాస్తున్నారు మనం తినే ఆహారాన్ని భోజనం అని దేవతలకు పెట్టే ఆహారాన్ని నైవేద్యం అని ఎందుకంటారు వివరించండి అంటూ రాస్తున్నారు తినే ఆహారం భోజనం పెట్టే ఆహారం లేదు అది కాదు మనము తినటాన్ని భోజనం అంటాం దేవుడికి పెట్టటాన్ని నివేదన అంటాం ఈ పేరు ఆహారానికి కాదు క్రియకు పేరు పనికి పేరు చేసే పని చేసే పని తింటాం కదా ఈ తినటాన్ని భోజనం పెట్టటాన్ని నివేదన నివేదన అంటే ఏమిటి అతని ముందర ఉంచుతున్నాం భగవంతునికి ఆరగింపు అంటే అర్థం ఆయన తినమనే ఆయన తింటాడా పొరపాటున ఒక్కనాడు పరమాత్మ కొంచెం తింటే మనం మళ్ళీ తెల్లారి పెడతామండి మాకే బియ్యం ఒక నీ ఇంకో కొత్త మెంబర్ వచ్చేవానైనా మేము ఒకడే పెడతాం బాబు రేపటి నుంచి మా వల్ల కాదు భగవంతుని ముందర పెట్టడం ఆయన తినమని కాదు మరేమిటి మేము ఈ పదార్థాన్ని తయారు చేశాము ఇది తయారు చేస్తున్నప్పుడు చాలా చాలా పాపాలు చేసి ఉంటాం ఎన్నో కిములను చంపు ఉంటాం కొన్ని కోస్తాం కదా కూరగాయలు కోస్తాం కొన్ని దంచుతాం కొన్ని విసురుతాం కొన్ని ఊడుస్తాం కొన్ని కలుపుతాం చివరికి నోట్లో వేసుకొని నములుతాం కసాపిసా ఎన్ని చంపుతున్నా ఇంతమంది ప్రాణులను చంపుతూ చేసిన వంట అన్నమా పాపమా అది మనం తింటే ఏమవుతుంది అందుకే చెప్తాడు గీతలో తే త్వగం భుంజతే పాపా ఏ పచంతి ఆత్మకారణాత్ నేను తినటానికి వండుకుంటున్నానని వండుకున్నటువంటి దాన్ని వాళ్ళు తింటే వాడు తినేది అన్నం కాదు పాపం పాపాన్ని తింటున్నారు అన్నాన్ని తినటం లేదు పరమాత్మకు పెడితే పరమాత్మ పాపాన్ని తీసుకో అన్నాన్ని తీసుకోడు పరమాత్మ తన దృష్టితో మనం చేసిన పాపాన్ని తొలగిస్తాడు మనకు పవిత్రమైన ఆహారం ఇస్తాడు ఈ పవిత్రత మన మనస్సు ప్రశాంతమవుతుంది పవిత్రమైన ఆహారం పరిశుద్ధమైన ఆహారం కావాలి కదా దానివల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది పవిత్రమవుతుంది మంచిగా ప్రవర్తిస్తాం అందువల్ల భగవంతునికి పెట్టేదాన్ని నివేదన అంటే నీకు అర్పిస్తున్నావు అర్పణ అన్నమాట భగవద్ అర్పణ అంటాం మనము భోజనం అంటాం భగవంతునికి అర్పించిన తరువాతే మనం భోజనం చేయాలి ఆరగింపు చేయకుండా తింటే అన్నం కాదది పాపము దీన్ని గుర్తుంచుకొని స్వామికి నివేదించి పవిత్రత కూర్చుకొని భోజనం చేయండి పవిత్రంగా ఉండండి చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు